దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడానికి ముందు సోను సూద్ సినీ నటుడుగానో విలన్ గానో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో మాత్రమే తెలుసు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనాను అరికట్టేందుకు ఉన్నట్టుండి ఒక్కసారిగా లాక్డౌన్ విధించారు. ఇది మంచి నిర్ణయమే అయినా ఆ సమయంలో కొందరి పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమయంలో సోను సూద్ వారికి అండగా నిలిచాడు. ప్రత్యేక బస్సులు రైళ్లను ఏర్పాటు చేసి వాళ్లను తమ సొంత ఊళ్లకు పంపించారు. దీంతో అప్పటి వరకు విలన్ గా ఉన్న సోను సూద్ ఒక్కసారిగా రియల్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత కూడా సోను సూద్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తన పేరిట ట్రస్టును ఏర్పాటు చేసి వచ్చిన విరాళాలతో పేద ప్రజలకు సాయం చేస్తున్నాడు. ఆయన సేవాగుణం చూసి కోట్లాది మంది ప్రజలు ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఇటీవల ఆయన పుట్టినరోజు వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలతో సందడి చేశారు. సేవా కార్యక్రమాలతో అందరి మనస్సును దోచుకుంటున్న సోను సూద్కు చెందిన ఇళ్లపై గత 2 రోజులుగా ఐటీ శాఖ దాడులు చేస్తోంది. దీంతో ఈ ఐటీ దాడులు కాస్త వివాదాస్పదంగా మారుతున్నాయి. కరోనా సమయంలో సోను సూద్ చేసిన సేవా కార్యక్రమాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఇదే సమయంలో బీజేపీ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లోనే అతడిపై చర్యలు తీసుకుంటే వ్యతిరేకత వస్తుందని భావించిన బీజేపీ పెద్దలు సమయం కోసం వేచి చూశారనే టాక్ వినిపిస్తోంది. ఇంత హఠాత్తుగా సోను సూద్కు చెందిన ఇళ్లపై ఐటీ దాడులు చేయడం వెనుక కుట్ర కోణం ఉందనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సోను సూద్ ఢిల్లీలో అధికారంలో ఉన్న సీఎం కేజ్రీవాల్తో సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమానికి సైతం ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్కు బీజేపీకి మధ్య వార్ నడుస్తోంది. ఇక్కడ అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అయితే కేజ్రీ ముందు బీజేపీ పప్పులు ఉడకడం లేదు. దీనికి తోడు సోను సూద్ కేజ్రీ సర్కార్కు మద్దతుగా ఉండటంతో వారి కోపానికి కారణమైనట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో 5 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సోను సూద్ యాప్కు ప్రచారం చేయనున్నారని బీజేపీ భావిస్తుందట. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఆయనకు చెందిన ఇళ్లపై ఐటీ దాడులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే సోను సూద్ లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ సంస్థపై పన్ను ఎగవేత ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆ సంస్థతో పాటు ఏకకాలంలో సోను సూద్ ఇళ్లపై కూడా ఐటీ శాఖ దాడులు చేసినట్లు సమాచారం అందుతోంది. ఏది ఏమైనా దేశంలో కోట్లకు కోట్లకు పన్నులు ఎగ్గొట్టే బడా నేతలను ప్రభుత్వం విడిచిపెట్టి ప్రజలకు సేవ చేస్తున్న సోను సూద్ లాంటి వ్యక్తులపై దాడులు చేయించడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో ఐటీ శాఖ బీజేపీ సర్కార్ తీరును తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఈ వివాదంపై బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.